నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం తెడుపాడు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను బోలెరో ట్రక్కు వెనుక నుండి ఢీకొనడంతో వ్యాను డ్రైవర్ హరీష్ అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే మదనపల్లి నుంచి పూలలోడుతో రాజమండ్రికి వెళుతున్న బోలెరో ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న దుత్తులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి డ్రైవర్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.